నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ అమ్ముకుంటూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ గ్రావెల్ అరికట్టాలని కావలి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి వంటావార్పుతో నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవరెడ్డి కార్యాలయం వద్దకు చేరుకుని టీడీపీ నాయకులతో మాట్లాడారు. వంటావార్పు అనంతరం కార్యాలయంలో భోజనం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాలేపాటి తహసీల్దార్ మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గ్రావెల్ తరలింపు ఆపే వరకు కార్యాలయం వద్దకు వస్తూనే ఉంటామని మాలేపాటి తహసీల్దార్కు తేల్చి చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో రోజుకి 450 ట్రిప్పులు గ్రావెల్ తరలిస్తూ ఒక్కొక్క ట్రిప్పు 7500 రూపాయలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 3000 అక్క ఖాతాకు, మైనింగ్ రెవెన్యూకు 1000 వంతున వాటాలు పంపిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేకు ఏ సంబంధం లేకపోతే దాడులు చేస్తే వారికి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అసలు కళ్ల ముందే గ్రావెల్ తరలుతుంటే ఎమ్మెల్యే ఎందుకు ఆపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కావలి పట్టణాన్ని కనకపట్నం చేస్తానంటూ కబుర్లు చెబుతూ మురికిపట్నం చేసినట్లు ఎమ్మెల్యేపై మాలేపాటి ధ్వజమెత్తారు. రోజు 450 ట్రిప్పులు పోతుంది. 450 ట్రిప్పులు అంటే 30 లక్షల రూపాయలు గ్రావెల్ పోతుంది. ఒక రోజుకి కావలి నియోజకవర్గం మీద 30 లక్షల రూపాయలు గ్రావెల్ పోతుంది. ఈ గ్రావెల్ ఎవరి సపోర్ట్తో పోతుందంటే ఎమ్మెల్యే సపోర్ట్తో పోతుంది. బాగా క్లియర్గా వచ్చేస్తుంది, అంటే సందేహం లేదు, మనకు అర్థమైపోతుంది. ఎమ్మెల్యే గారికి ప్రతి ట్రిప్పు 3000 అక్కకపోతుంది. 1000 రూపాయలు మైనింగ్ వాళ్ళకి వస్తుంది, పోతుందంట. 1000 రూపాయలు రెవెన్యూ కానీ చెప్తారు, వాళ్ళే చెప్తున్నారు. 7.5 అమ్ముతున్నారు, 7.5 అమ్ముతున్నారు ఒక ట్రిప్. మేము ఒకటే అడుగుతున్నాం, ఎమ్మెల్యేకి సంబంధం లేకుంటే నువ్వు రావచ్చు కదా, ఆపచ్చు కదా. మొన్న వారం 10 రోజుల నాడు విజిలెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటే ఏడి పట్టుకుని 5 నిమిషాలు ఫోన్ చేశావు. నీ సంబంధం నాడు ఎందుకు ఫోన్ చేశావు? నీకు సంబంధం లేకుండా మైనింగ్ ఆఫీస్ విజిలెన్స్ వాళ్ళు ఎందుకు ఫోన్ చేశావు? చెప్పే సమాధానం. నీకు ఒక ఎమ్మెల్యేగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అయ్యా నేనేనయ్యే గ్రావెల్ ఎత్తేదని చెప్పు, నేను పడుచుకోను. నేనేనయ్యతే తెలుసు నాకు ఎట్టా అది చెప్పు, ఓపెన్గా చెప్పు. నువ్వు పెద్ద హరిశ్చంద్రులాగా నేను కావలి కరకపట్నం చేస్తాను, మురికిపట్నం చేసావు కావాలని కరకపట్నం పని. ఏ వాటిలో నీళ్ళు వస్తున్నాయా? కొంచెం చేసినా ఎదుటి మనిషి మాట్లాడితే కొంచెం రోషం పౌరుషం సిగ్గు శరం ఉండాలి. నువ్వు ఇంట్లో ఉండేది కాదు, నేను తప్పు చేయలే నిరూపించుకో. నువ్వు మగడు అయితే గ్రావెల్ ఎవడు ఎత్తున్నాడు? 450 రోజు ఎవరు ఎత్తున్నారు? ఎవడప్పో సొమ్మిది వదిలిపెట్టను, ఇది ఆపేద్దాం, నిలిపెట్టను, వదిలిపెట్టను, చాటేట్ వేసి చేద్దాం. ఈ రోజుకి నేను 3 నెలలుగా రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా. నీకు చిత్తశుద్ధి ఉందా? నీకు సంబంధం లేదు, ఎందుకు ఆపడం లేదు? నీకు రోజు 10 లక్షలు వస్తుంది, నీకు డబ్బు దాహం పట్టుంది. కావలిలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేశారు, ఇంత కావలి సంపద ఉందని నువ్వు ఒక్కడే చూపించావు. 100 కోట్లు దోసుకున్నారు, ఇలా లేఅవుట్ల మీద కావచ్చు, గ్రావుల మీద కావచ్చు, ఇసుక మీద కావచ్చు, జగనన్న లేఅవుట్ మీద కావచ్చు, 100 కోట్లు 100 కోట్లు దోసుకున్నారు. మీ ఆశ తీరలా, మీ అభివృద్ధి తీరలా. ఇంకా మీకు 1000 కోట్లు ఉన్నా ఇంకా 1000 కోట్లు కావాలా? మాకు డబ్బు ఆశ లేదు, మీకు డబ్బు కావాలి. ప్రజలు ఎటుపోయిన ఇబ్బందిలే, ఒక్కొక్క గుంట 100 అడుగులో చెప్తున్నావు. రేపు ఆ గుంటలో పిల్లలు పిల్లకాయలు కానీ పెద్దలు ఏమైపోవాలి? వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.